అందరికీ నమస్కారం. రేపు ఏర్పడిపోయే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే నెల్లూరు సిటీలో నాకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సామాన్యకి ఇంత అవకాశం ఇచ్చి మీరు చూపించిన ప్రేమకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం అందుబాటులో ఉంటా, ఏ పార్టీ కార్యక్రమానికైనా నేను పూర్తి మద్దతుగా ఉంటా, మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేసినా నేను ఎప్పుడో అందుబాటులో ఉంటా. తప్పకుండా ప్రజలకి ఏ సమస్య వచ్చినా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. తప్పకుండా ఓటమేది సహజమే. రేపు అవకాశం వస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ టైం తప్పకుండా మేము అందరం కలిసి ప్రజలకి మేలు చేసే ఏ సమస్య ఏదైనా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడదాం. వాళ్ళు కూడా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే పార్టీ స్టార్టింగ్ నుంచి మేము కంటిన్యూగా పార్టీకి పనిచేస్తున్నాం. తప్పకుండా అలాగే మనకు వేరే పార్టీ పైన ఏది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన సీఎం గారికి తప్పకుండా మేము రుణపడి ఉంటాం. అలాగే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకుపోతామని చెప్పారు.